के मुताबिक हम लोग एम्बुलेंस पे चेक कर रहे हैं हम लोग, उसमें कौन है असल पेशेंट है नहीं है, खाली एम्बुलेंस मिस यूज कर रहा बोल के सैरन डाल के, नहीं तो उसमें ऑफिस बैठते नहीं तो स्टाफ बैठते, खाली ड्यूटी के जा रहे कोई उन लोग सैरन डाल के जा रहे उसको रोकने के लिए। क्या है अभी हमारा मासर टैंक जंक्शन है, जो एम्बुलेंस उनका इमरजेंसी है उसको पेशेंट सही है उसमें इमरजेंसी पेशेंट्स है उनको पूरा क्लियर करने के वास्ते हम लोग ये चेक कर रहे हैं। हम लोग उसमें अगर पेशेंट है इमरजेंसी है बोलते तो हम लोग कंट्रोल रूम को इंटीमेट करके हम लोग उसको सीधा भी जा रहे हैं तो पूरा ट्रैफिक क्लियर करके। अगर उसमें स्टाफ है बोलते तो एम्बुलेंस वालों को काउंसलिंग दे रहे, नहीं आप इमरजेंसी बोलते तो ये स्टाफ के लिए इमरजेंसी नहीं है ना, उसी लिए सैरन बंद करो आप चले जाओ बोल के ऐसा काउंसलिंग दे रहे। और ये विदाउट हेलमेट के लिए कितना हो रहा है सर चलाना? विदाउट हेलमेट फर्स्ट टाइम में 100 रुपये आ रहा, नेक्स्ट टाइम एटलीस्ट 600 आ जा रहा। अभी सेंट्रल गवर्नमेंट से हमारा चलान बढ़ दिए 600 रुपये आ रहा, सो हमारा सब लोगों की विनती है कि पूरा हेलमेट लगाना। सुप्रीम ऑफिस इंस्ट्रक्शन मेरे को मैं अंबुलेंस चेक చేస్తున్నామండి, ఏంటి అంటే అది ఎమర్జెన్సీనా కాదు ఎందుకంటే ఈ మధ్య అంబులెన్స్ దాంట్లో ప్యాసింజర్స్ ని కూడా పోతున్నారు లేదా డెడ్ బాడీస్ తీసుకుని పోతున్నారు, ఇది ప్రతి జంక్షన్ లో కూడా సైరన్ వేసుకుని పోయేసరికి అందరూ ఏమన్నారు అంటే ఎమర్జెన్సీ కానీ వెహికల్స్ అని పక్క జరుపుతున్నాము, సిగ్నల్స్ కూడా ఇస్తున్నాము అంబులెన్స్ వారికి, కానీ ఇక్కడ ఏంటంటే డెడ్ బాడీని తీసుకుపోయేటప్పుడు అవసరం లేదు కదా సైరన్ అంత ఎమర్జెన్సీ కాదు। నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆఫీసర్స్ కూర్చున్నారు మెడికల్ స్టాఫ్ కూర్చున్నారు ఎమర్జెన్సీ కోసం అని పోతున్నాం అన్నట్టుగా సైరన్ వేసుకుంటూ పోతున్నారు, అట్లా కాకుండా కూడా నిజమైన పేషెంట్స్ కోసము ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళ కోసం మాత్రమే వినియోగించాలి సైరన్ వినియోగించుకుంటూ ఫ్రీ చేయాలని మేము చేస్తున్నాము, ఎందుకంటే అందరికీ ఇచ్చేసరికి అలా అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కసారి, సో ఎవరైతే నిజమైన పేషెంట్స్ ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలని మేము అంబులెన్స్ చేయడం ఆగ్రహం జరుగుతుంది, వారికి ఏదైనా ఉంటే కంట్రోల్కి చెప్పేసి కంట్రోల్ వాళ్ళ నుంచి పర్మి అందరికీ చెప్పేసి మేము క్లియర్ చేపిస్తాం అన్ని పాయింట్స్లో కూడా క్లియర్ చేపిస్తాం, దానివల్ల అంబులెన్స్ తొందరగా గమ్యస్థానానికి చేరుకుంటుంది, దాని అందువల్ల చెక్ చేయడం జరుగుతుంది। अरे रखो बस हो गया हो गया।